మీకు అందరికీ తెలుసు మా తండ్రి గారు ప్రసాద్ ప్రొడక్షన్స్ వారి జీవితం అంతా చలనచిత్ర పరిశ్రమ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ వీఆర్ సర్వింగ్ ఆల్ ఇండియా బేసిస్లో అన్ని లాంగ్వేజెస్కి వీఆర్ డూయింగ్ దిస్. సినిమా అంటే ప్రాణం, వెరెవర్ ఇట్ ది సినిమా ఇస్ దేర్ వీఆర్ దేర్. సో లెబొరేటరీస్ కానీ కెమెరాస్ కానీ ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు సినిమా. నౌ ఈ జర్నీలో ఐ హ్యావ్ ఆల్సో సీన్ మెనీ మెనీ ప్రొడ్యూసర్స్ కమింగ్ అండ్ మేకింగ్ ఫిల్మ్స్. ఇట్స్ ఎ గ్రేట్ ఇండస్ట్రీ, సంథింగ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ ఇట్. ది మోర్ యూ అండర్స్టాండ్ మోర్ యూ కెన్ చర్న్ అండ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ది ప్రొడ్యూసర్స్ హ్యావ్ లాంచ్డ్ ఎ ఫిలిం విత్ ప్రిన్స్ అండ్ అవర్ హీరోయిన్ ఫ్రమ్ ముంబై యోమా. I believe this is her first film in her career. I wish her all the best from here. I believe this is your first film in your career. Oh, great. So all the music director is known to us. His father was with us for many years. And producers are here. And nothing. What else I could say? Pictures have to succeed for us to be there. So naturally we have to bless them and get the blessings of the public to be there and to continue to our service. Very happy to be the part of this movie, Marala Telupana Priya. And I would like to thank music director Seki Chandra Garu for giving me such a beautiful song. And at the same time, ee movie lo work chesina prathi okkariki kuda hearty congratulations. And Sigar Rasaranna Krishna Chaitanya Garu naaku genius lo kuda rasar aina chaala manchi song idi. ఇది ప్రిన్స్కి 7th మూవీ. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి 7th మూవీ గ్యారంటీ పెద్ద హిట్ అవుతుందని అంటారు. టోటలీ పవన్ కళ్యాణ్ గారికి కావచ్చులే, జూనియర్ ఎన్టీఆర్ గారికి, ఎవరికైనా 7th మూవీ పెద్ద హిట్. నీకు కూడా 7th మూవీ, యాక్చువల్గా ఇది 7th మూవీ. ఆల్ ద బెస్ట్ రా ప్రిన్స్. ఇప్పుడు సరికి దర్శకులే ఇస్తారండి, సిచ్యువేషన్లోంచే పాటలు పడతాయి కాబట్టి ఆ పాటలో పరకాయ ప్రవేశం చేసి రాయడం జరుగుతుంది. ఒక్కోసారి మన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్లు కూడా దాంట్లో మిక్స్ చేయడం జరుగుతుంటుంది, అలా కొన్నిసార్లు జరుగుతుంది. సో ప్రేమ పాటలు రాయడం నాకు చాలా ఇష్టం, నేను ప్రేమలో ఫెయిల్ అయ్యాను కాబట్టి సో నాకు తెలుసు. సో అందుకని ఫస్ట్ లవ్లో తర్వాత లవ్ నాకు సక్సెస్ అయింది. ఏదైనా పాటలు రాసేటప్పుడు చాలా వాడుక భాషలో రాయడం ఇష్టం నాకు. సో ఈ సినిమాకి సంబంధించిన వరకు వాణి గారు, డైరెక్టర్ గారు, ఆవిడ బేసిక్గా రచయిత రావడం వల్ల ప్రతి ఎక్స్ప్రెషన్, నేను రాసిన ప్రతి లైన్లో ప్రతి ఎక్స్ప్రెషన్కి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో రైటర్స్తో వర్క్ చేసేటప్పుడు అంటే బేసిక్గా రైటింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిన డైరెక్టర్తో వర్క్ చేయడం నాకు ఛాలెంజ్గా ఉంటుంది, చాలా ఇష్టం కూడా. సో మంచి కథ ఈ సినిమా, మంచి కథతో తీశారు. రచయితగా కూడా ఆవిడకి మంచి పేరు రావాలి, డైరెక్టర్గా కూడా వాణి గారు, మేడం గారు ఫస్ట్ సినిమా చాలా సూపర్ టూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నా. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం రెండండి, ఒకటి శేఖర్ చంద్ర సంగీతం, రెండోది ఈ సినిమా టైటిల్. ఈ రెండు బాగా నచ్చి ఒప్పుకున్నాను. ఒప్పుకున్నాక డైరెక్టర్ గారితో ట్రావెలింగ్లో నాకు ఆవిడ స్టైల్ కానీ, ఆవిడ పంథ కానీ, ఆవిడ రచన విధానం కానీ, ఆవిడ చెప్పిన తీరు కానీ, తోటి రచయితలకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ నన్ను చాలా ఇన్స్పైర్ చేసాయి. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అలాగే ప్రిన్స్కి ఈ సినిమా తన ఖాతాలో మరో పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ అశ్విన్ హాయ్. సో శేఖర్ చంద్రతో నేను రాసిన సినిమాలు చాలా సినిమాలు అన్నీ సూపర్ హిట్లే. నచ్చావులే, మనసారా, మేమేసుకు వచ్చాం, ఇలా దాదాపు 10-15 సినిమాలు శేఖర్తో పనిచేశాను. చాలా మంచి సంగీతం ఇచ్చాడు, అలాగే ఈ సినిమాలో పాడిన సింగర్స్ అందరికీ కూడా, నటించిన ఆర్టిస్టులకి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఫిలిమ్స్ ఒప్పుకునేటప్పుడు కొంచెం ఒక నేమ్ వచ్చి ఒక ఫేమ్ వచ్చిన తర్వాత కొంచెం సెలెక్టెడ్గా వెళ్తాం, అలా సెలెక్టెడ్గా ఒప్పుకున్న సినిమానే ఇది. ఇది ఒక బయోగ్రఫీ, ఒక ఆటోగ్రాఫ్ లా, ఒక బయోగ్రఫీ లాంటి సినిమా. ఒక అమ్మాయి కథ, ఒక అమ్మాయి ఇలా లైఫ్ ఉంటుంది, ఎలా ఎండ్ అవుద్ది అనేదే కథ. అలా నీట్గా చాలా బాగా తీశారు. ఫస్ట్ ఫిలింలా తీయలేదు ఆవిడ, వాణి గారు. నాకు తర్వాత మ్యూజిక్ వెరీ గుడ్ మ్యూజిక్, శేఖర్ చంద్ర గారు చాలా అన్ని సాంగ్స్ బాగుంటాయి. కెమెరా వర్క్ రాజశేఖర్ది మాకు బాగా నచ్చింది. అంటే చిన్న సినిమాల్లో జనరల్గా ఏదో ఇంట్లో తీసేసి అలా తీసేసి జనరల్గా చేస్తారు లొకేషన్స్ స్టిచ్ చేసి, బట్ ఈ సినిమాకి బాగా ఖర్చు పెట్టి తీశారు. హరిద్వార్కి వెళ్ళారు, రిషికేష్కి వెళ్ళారు, గోవాకి వెళ్ళారు, ఇన్ని లొకేషన్స్లో వెల్ మేడ్ ఫిలిం. 10th సాంగ్ అండ్ ఐ వాజ్ బిజీ విత్ సర్దా గబ్బర్ సింగ్ ఓపిలా సుబానలా సాంగ్. సో ఐ గాట్ అ కాల్ కి దిస్ వన్ లేడీ డైరెక్టర్.
సో ఒక సాంగ్ ఉంది చేయాలా మేడం అన్నారు. సో మ్యామ్తోని వాణి మ్యామ్తోని కలిసిన తర్వాత సో మచ్ ఎంతో అంటే ఒక లేడీ డైరెక్టర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వెరీ తక్కువ మంది ఉన్నారు. సో వాణి మ్యామ్తో కలిసిన తర్వాత మ్యామ్ సీరియస్లీ మీరు ఎంతో అంటే అని నాకు సాంగ్ ఇలా కావాలా అలా కావాలా అని చెప్పి ఇంకా నాకు ఇంకా యూనో షీ యూస్ టు టెల్ మీ ఐ వాంట్ లైక్ దిస్ అండ్ ద డే వీ మెట్ ఇట్ వాజ్ లైక్ ఇద్దరిది బాండింగ్ అయిపోయింది. యు ఆర్ వెరీ స్వీట్ మ్యామ్ అండ్ సాంగ్ మీరు చూసారు ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ అండ్ అసిస్టెంట్ ఉండేప్పుడు పిన్స్తోని చాలా వర్క్ చేశాను బట్ యాజ్ అ కొరియోగ్రాఫర్ రొమాంటిక్ సాంగ్ నైస్ ఫ్రేమ్స్ నైస్ ఎక్స్ప్రెషన్ అండ్ యూ టూ. సో మై బెస్టెస్ట్ విషెస్ టు దిస్ మూవీ ఎవ్రీబడి. ద ఫస్ట్ టైమ్ ఐ వెంట్ టు మీట్ మ్యామ్ మై మేనేజర్ శ్రీరామ్ హీ టుక్ మీ అండ్ హీస్ లైక్ లెట్స్ గో అండ్ మీట్ అ లేడీ డైరెక్టర్. ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. ఐ వాజ్ లైక్ వావ్ ఐమ్ జస్ట్ ఎక్సైటెడ్ థింకింగ్ దట్ ఐమ్ గోయిన్ టు మీట్ you know, and work, like, if it happens, then work with her. Vani ma'am, I must tell you that she's quite enterprising. And, I mean, thank you for giving me this role. We met and we just shook hands and spoke for 2 minutes. And she's like, I really like your personality. You're in the film. And it just, that's it. We didn't even speak. She didn't even tell me the story. Like, I said, at least, ma'am, tell me what do I have to do in the film? So then we spoke about my role and my character and my dates and all of that. But it was just a brief meeting that, you know, 5 minutes it took. And I was very excited to work with her. Prince and me, we share, I think, all three of us, very less with Yoma, but a little bit more with Prince. I have a very small role in this film. But hopefully a very significant one. It was great working with these guys. We went to Rishikesh for a bit, so we had a good times, and it was nice to know them personally as well. All the best to you, Prince. I hope that this movie really does. Tram baga puttayindi aadya kuda happy ga successful ga jarigindi. It's an honor to be here in front of such great, talented technicians, directors, producer. And I'm very happy about this movie because this is my first movie in Telugu. And I had very great time shooting with Prince, Vyoma, and Pooja. And I have to tell you about director, ma'am. She was very sweet to me. That's the only reason I have done my job pretty well in this movie. And I would like to thank managers and direction department, especially for Maggie and Lakshmi for teaching me the dialogues in Telugu. They were a great help to me. And I'm playing a negative character in this movie. I hope I have done my job pretty well. Firstly, hero of the day, Shekhar Chandra, very good friend not just to me, the entire family. And ippudu rendu cinemalu chestunnadu na kosam, so ilane manchi songs ivvali maaku kuda marchipoku bro. All the very best Shekhar. And Prince andangaadu, my youngsters batch lo probably the most handsome. And andangaadu maatram kaadu chaala manchi vadu, very genuine person. So I hope this movie takes you to the next level. Sincerely pray for that. And all the very best to Pooja, the director, producer, the heroine, all of them, cast and crew. I hope all your efforts bear fruit and the movie is a big hit. Thank you. And then Kukuru Kuru, and then Loafer, and then Shekhar sir, nanu pilichi Marala Telapana Priya lo paadincharu. Thank you sir, thank you very much. నిఖిల్ అన్న మూవీలో కూడా పాడాను శంకరాభరణంతో గంటా గంట అనే పాట. ఐ అండ్ ఉమానేహా అక్క పాడాం ఇద్దరం కలిసి. అండ్ ఇట్స్ అ ప్లెజర్. థ్యాంక్ యూ ఫర్ your encouragement and the director, because nijanga sir, it looks very rich. The film chala rich ga manchi manchi locations la shoot chesinattu undi. And trailer chustunte naaku enduko it looks like a romantic movie la start ay, then it's becoming a thriller kada koncham. So edo something is there in the trailer and something is there in the movie, and definitely curiosity matram definitely arise chese cinema idi. And well, first of all, in audio function enduko vachana nenu cheppali. Normal ga audio function raavalante chala బద్ధకంగా ఉంటుంది, ఎందుకంటే డ్రెస్ అవ్వాలి, రెడీ అవ్వాలి, దాని తర్వాత లైక్ యూ నో యూ టు మీట్ సో మెనీ పీపుల్. షూటింగ్ కంటే మనం ఏదో రెడీ అయిపోయి వెళ్ళిపోతాం, కానీ ఐ కేమ్ ఫర్ ప్రిన్స్. బయట వర్షం పడుతున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో రావాలని చెప్పేసి. అండ్ హీస్ అ గుడ్ ఫ్రెండ్, అలాగే హీస్ మా సీసీఎల్ మేట్ కూడా. సో ఇస్ లైక్ యూ నో వీ వాంట్ హిస్ ఫిలిమ్స్ టు డూ వెల్,
అండ్ నిజంగా ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ హిట్ డిజర్వ్స్ అ హిట్, మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. అండ్ ఐ థింక్ ఇది చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ప్రిన్స్ కోసం, యాజ్ వెల్ యాజ్ ఇట్స్ న్యూ డైరెక్టర్ మేడం వాణి గారి కోసం. కంగ్రాచులేషన్స్ మేడం, ఇట్ లుక్స్ వెరీ నైస్ అండ్ ఇట్స్ అ న్యూ ప్రొడక్షన్, న్యూ టీమ్. అండ్ మా స్వామిరారా సినిమాలో యాక్ట్ చేసిన మా పూజ ఇక్కడ ఉంది. సో షీ తను ఉందంటే చాలా లక్కీ చామ్, తను ఎప్పుడూ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. అండ్ ఇంతకుముందు మేము అందరం మాట్లాడుకుంటున్నాం, యూనో అశ్విన్ ఇంతకుముందు చెప్పాడంట కదా దట్ సెవెంత్ ఫిలిం ఏ యాక్టర్ కన్నా మంచి హిట్స్ అవుతాయని చెప్పి. నా సెవెంత్ మూవీ కూడా వీడు తేడా అనే సినిమా కమర్షియల్గా మంచి సక్సెస్ అది. సో డిస్ట్రిబ్యూటర్స్ నా సెవెంత్ ఫిలిం అని చెప్పి వచ్చి కొనుక్కున్నారు ఆ సినిమాని. సో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఈ సినిమా కోసమే కాకుండా ప్రిన్స్ సెవెంత్ మూవీని కూడా కొనుక్కోవాలి. ఎస్ అందరికి థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెసెస్, మెయిన్లీ నిఖిల్ భయ్య అండ్ రాహుల్ భయ్య వాళ్ళ ఇద్దరి. ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాను. సో రియలీ ఒక ఫ్యామిలీ, నేను చేసే ఫిలిమ్స్ మొత్తం అందరు ఇక్కడే ఉన్నట్టు ఉందన్నమాట. ఐ థ్యాంక్ దెమ్ సో మచ్ బికాస్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ మీ. అండ్ ఈ ఫిలిం గురించి మెయిన్గా చెప్పాలంటే మా డైరెక్టర్ గారితో జర్నీ అండి. ఫస్ట్ వచ్చిన తర్వాత అంటే కథ చెప్పారు, కథ చెప్తే నాకు కథ చాలా కొత్తగా అంటే ఫ్రెష్గా న్యాచురల్గా అనిపించింది. ఓకే ఇది బాగుంటుంది అండ్ మ్యూజిక్కి చాలా స్కోప్ ఉంది, సో స్టార్ట్ చేసుకొని చేసుకుందాం. అండ్ ఆ జర్నీ కూడా ఇట్ వాస్ రియలీ కొత్తగా అనమాట. సాంగ్స్ కూడా ఆవిడ విలేజ్ బ్యాక్డ్రాప్ అంటే నేను ఎక్కువ అన్ని ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ విలేజ్ బ్యాక్డ్రాప్ సాంగ్స్ చేయడం అట్లాంటివి. సో దాంట్లో కూడా ఇంకేమన్నా కొత్తగా వస్తుందా, క్యాచిగా ఉంటుందా అట్లా అని. సో రియలీ నైస్ ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్. సో హోప్ యూ ఆల్ లైక్ ద ఫిలిం. అండ్ మెయిన్లీ ఐ థ్యాంక్ ఆల్ ద సింగర్స్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, లిరిక్ రైటర్ భాస్కర్ బాట్ల గారు, కృష్ణ చైతన్య గారు, అండ్ ఇందులో ఇందాక కొత్తగా లిరిక్ రాసిన శరణ్య. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్. ఐ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ లక్కీ టు హ్యావ్ అ ఫిల్మ్ లైక్ దిస్ యాజ్ మై డెబ్యూ ఫిల్మ్, బికాస్ this character that I've played has a very huge graph, starting from romance, whether I had to show anger, disappointment, happiness, everything is to the extreme and on both part of the spectrum. So I had a lot of fun and I got to explore myself as well as the acting field while working on this film. And it all, like, all thanks goes to Vani ma'am and the entire team, because everyone was so sweet and welcoming, starting from Prince and all the ADs and cameramen, everyone. So thank you, and so sweet of all of you to come out this evening and celebrate this with us. So thank you for that. Okay, smooth love story definitely ga andarni entertain chestadani anukuntunnanu. Alage Vani ma'am, a woman with great ideas, it has been a pleasure working with her. Today's hero Shekhar Chandra, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ముగ్గురు హీరోస్ ఫిల్మ్స్ కూడా ముగ్గురికి రెండు రెండు ఫిల్మ్స్ చేస్తున్నారు శేఖర్ గారు. నేనే ఇంకా ఈ మధ్యనే స్టార్ట్ అయ్యాను, బట్ డెఫినెట్గా ముందు ముందు ఇంకా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సాంగ్స్ విన్న తర్వాత ఇంకా అంటే ప్రతి సినిమా శేఖర్ గారితో చేస్తేనే బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ ఉంది. కమింగ్ బ్యాక్ టు సినిమాటోగ్రఫీ, రాజశేఖర్ గారు వండర్ఫుల్ మ్యాన్, నాకు సినిమాటోగ్రఫర్ కంటే ఒక ఫ్రెండ్గా బాగా పరిచయం. And it was a great journey. Hope the film does well for everyone. And Vyoma, she is a newcomer, same like Sujo and Pooja has been working a lot, but Sujo and Vyoma's first film, they've done a great job. They've been very good on set, and yeah, I've learned a lot from them, I should say. Prati film oka learning experience antaru. So ee entire unit nunchi chaala chaala nechukunnanu. And hope this film is a very big hit. My fingers crossed. Thank you. Anta mottam Shekhar Chandra garidi adbhutanga 1 year nunchi almost papu ayanni chaala visiginchanu, chaala chakkaga opic ga na kavalsinatuga songs chesaru. Ika lyrics vaste 3 lyrics mana Bhaskar Bhatla gar rasaru adbhutanga, ayani kuda ante opic ga. So singers kuda adbhutanga paadaru. తర్వాత ఒక తను శరణ్య తనే రాసింది, అనుకోకుండా నేను కూడా ఒక పాట రాశాను, అది కూడా ఆయన ఎంకరేజ్ చేశారు. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ వర్కింగ్ విత్ శేఖర్ చంద్ర గారు. ఈ ఫంక్షన్ శేఖర్ చంద్ర గారిది, అందుకే ఆయన గురించి మాట్లాడుతున్నాము. సో శేఖర్ చంద్ర గారు చాలా ఓపిక్గా ఆఖరికి బీజిఎం కూడా విసికిచ్చి ఆయన దగ్గర చాలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. హీ ఈజ్ సో గ్రేట్.
అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ నాకు దొరికినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా మూవీ విషయం వస్తే ఇంకా యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే అంత అద్భుతమైన సాంగ్స్కి అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు మనకి స్వర్ణ మ్యామ్, తర్వాత నిక్సన్ సార్ ఆయన రానట్టున్నారు, తర్వాత యానీ మ్యామ్, వీళ్ళు ముగ్గురు మనకి కొరియోగ్రాఫర్స్ చాలా అద్భుతంగా చేసిచ్చారు. సో తర్వాత ఆ అద్భుతాన్ని చక్కగా చిత్రీకరించారు మన శేఖర్ గారు చాలా అద్భుతంగా. నాతో ట్రావెల్ చేయటం వీళ్ళందరికీ చాలా కష్టమయ్యే ఉండి ఉంటుంది, నేను అనుకోవటం బాగా విసిగించి విసిగించి పని చేయించుకున్నాను. సో శేఖర్ గారు చాలా ఓపిక్గా నేను ఎలా అడిగితే అలా చేసిచ్చారు ఆయన కూడా. తర్వాత ఇంకా మా హీరో హీరోయిన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, వాళ్ళని ఇంకా 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 అనేసి వాళ్ళని విసిగిచ్చాను. సో వీళ్ళందరూ ఎంతో ఓపిక్గా నాకు ఎలా కావాలో అలా చేసి చాలా చాలా కోఆపరేట్ చేశారు. నా ఎంటైర్ టీమ్ చాలా ప్రేమతో చాలా సహనంతో నన్ను భరించారు 35 రోజులు. సో వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్ నేను ఏమంటే అది ఏమీ కాదనుకుండా అన్నీ నాకు సమకూర్చి పెట్టారు. కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరల తెలిపిన మూవీ బాగా సక్సెస్ అవ్వాలని నేను ఒక డైరెక్టర్గా ప్రొడ్యూసర్స్కి, తర్వాత ఇంకా టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి, అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.